జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते जनम साक्षी ना पेरु रेश्नी प्रांतीय वार्तलकु स्वागतम विकाराबाद जिल्ला तांडूरु पट्टणम एमपीटी फंक्शन हाल्लो पीपल्स डिग्री कलाशाल फ्रेशर्स डे वेडुकलु घनंगा जरुपुकुन्नारु ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा डीएसपी शेखर गौड हाजरय्य मात्लाडुतू विद्यार्थिनी विद्यार्थुलु कष्टपडि चदुवुकोनि तम तल्लिदंड्रुलकु गुरुवुलकु कलाशालकु मंचि पेरु तेवालनि सूचिंचारु समाजंलो विद्यतोने उन्नत विलुवलु लभिस्तायनि विद्यतो पाटु अन्नि रंगाल्लो राणिंचालनि वेल्लडिंचारु अनंतरं विद्यार्थि నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు ముఖ్య అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి చెప్పాను మీకు ఎంతో ప్రయాణం చేసి కష్టపడి సంపాదించిన జాబ్ తర్వాత జాబ్ లో కూడా వెళ్ళిన తర్వాత కూడా నాకు ఫస్ట్ వరంగల్ లో వేశారు అప్పటి కాలంలో ఎట్లా ఉందంటే తీవ్రమైన నక్సలిజం సమస్య ఉండేది ఎంతసేపు మనం యూనిఫామ్ లో అక్కడ ఫ్రీగా తిరగలేము బస్ లో వెళ్ళాలి లేదంటే లారీలో దాక్కుని వెళ్లి ఆపరేషన్స్ అంటే నక్సల్స్ పైన యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉండే అప్పుడు ఒక చదువు చదువు తర్వాత పెద్దపల్లి జిల్లా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న జెండా పండుగను నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో జెండా పండుగ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కార్మికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలను మంజూరు చేయనున్నట్లు వివరించారు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి యూనిట్లను సబ్సిడీ కింద మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి ఇంట్లో జెండా ఎగరవేసి ముదిరాజ్ల సమైక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడిగా కుంభం సంతోష్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన ఇన్ఛార్జ్ కందుల సదానందం కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ నాయకులు కలవేన రవీందర్ నూనె పరమేశ్వర్ దావల్ల శ్రీనివాస్ భూతగడ్డ అజయ్ కందుల రాజేందర్ కలవేన అనిల్ సాధుల రాజేందర్ చింతల కుమార్ తుడి రవీందర్ నుదురు శ్రీనివాస్ మ్యాకల రాజ్ కుమార్ కొలిపాక లక్ష్మణ్ యాదగిరి శ్రీనివాస్ సైత్రులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బల్ల సత్తయ్య ముదిరాజ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని మరియు రాష్ట్ర మత్స్యశాఖ సమన్వయ కమిటీ సభ్యునిగా వివరిస్తున్నాను ఏదైతే 21 నవంబర్ ప్రపంచ మత్స్యకార్మిక దినోత్సవం అదే రోజున తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రతి ముదిరాజ్ బిడ్డ పెద్దపల్లి జిల్లా ఉపన్యాస పోటీలు విద్యార్థులలో భాషా కౌశల్యాన్ని నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ అన్నారు బుధవారం అమర్చంద్ కళ్యాణ మండపంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన మూడవ రోజు కార్యక్రమాలలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొని చదువుల తల్లి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఉపన్యాస పోటీలు విద్యార్థులలో భాషా కౌశల్యాన్ని నాయకత్వ లక్షణాలు పెంపొందించుటకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు గ్రంథ పఠనం ద్వారా విప్లవ భావాలకు బీజం పడిందని అణచివేత ధోరణి నుంచి హక్కుల సాధన కోసం ఉద్యమాల ద్వారా అటు భారతదేశ స్వాతంత్రానికి ఇటు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించాయని అన్నారు అనంతరం పఠన శక్తి పెంపొందించుట యువతపై సెల్ ఫోన్ల ప్రభావం అనే అంశాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు టి శ్రీనివాస్ సిహెచ్ ఆగయ్య లక్ష్మీ నారాయణలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి సిఆర్పిలు బాలసాని వెంకటేశం కుంబాల సుధాకర్ తిరుపతి గ్రంథాలయ జూనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ గఫార్ సిబ్బంది యూనుస్ ఖాద్రి వై మౌలి సిహెచ్ స్వరూపతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు రంగారావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ విద్యుత్ సందర్భంగా వినియోగదారులు విద్యుత్ సేవలను పొందడంలో జరుగుతున్న అసౌకర్యాలపై వ్యక్తిగతంగా మరియు సర్పంచ్లు వారి వారి గ్రామాలలో ఉన్న విద్యుత్ సమస్యలపై కమిషన్ దృష్టికి తీసుకెళ్లి వ్రాతపూర్వకంగా 550 ఫిర్యాదు చేశారు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు మీటర్ రీడింగ్
అవుతూ అధిక బిల్లులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కనెక్షన్ డిస్కనెక్ట్ అయిన తర్వాత రీకనెక్షన్ కోసం డిడిలు కట్టినా త్వరగా కనెక్షన్ ఇవ్వడం లేదు. ఎస్సీ ఎస్టీల గృహ వినియోగానికి 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సేవలకు అవకాశం ఉన్నా విద్యుత్ శాఖ వారు అనుసరించడం లేదు. పొలాలల్లో మరియు రోడ్ల పక్కన పాత స్తంభాలు ఉండి వైర్లు లూజ్ గా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని మార్చడం లేదు. పాత ఇరుప స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పరచాలి. గ్రామాలలో లైన్ మెన్లు అందుబాటులో ఉండగా ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ స్తంభాలను ఎక్కిస్తున్నారు. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణకు హరితహార మొక్కలు విద్యుత్ లైన్ల కింద ఏర్పరచడంతో చెట్లు పెరిగినప్పుడు వాటిని కట్ చేయడం విద్యుత్ శాఖ వారికి ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులకు దూరంగా వెళ్లడానికి వీలులేని విధంగా పొలాలలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను రహదారులకు దగ్గరలో అమర్చాలి. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు త్వరగా స్పందించి నష్టపరిహారం అందించాలి. ఆలస్యం చేయకుండా డీడీలు కట్టిన వెంటనే అదనపు వ్యవసాయ కనెక్షన్లు అందించేందుకు ట్రాన్స్ఫార్మర్లు బిగించాలి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు రంగారావు కామెంట్లు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ రంగానికి మరియు గృహ వాణిజ్య అవసరాల కోసం నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు 38,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఈ సమస్యను వారు పరిష్కరించినప్పుడు మా దృష్టి తీసుకొచ్చినట్లయితే లేదు, ఈ సమస్యను వినడానికి కూడా వారు సిద్ధపడకపోతే, లేకపోతే మీ మీద దృష్టిగా ప్రవర్తిస్తే, మిమ్మల్ని అగౌరవపరిస్తే మీరు ఈ నెంబర్ ఫోన్ చేసి మాకు తెలియజేసినట్లయితే మేము ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇవి ఈ ప్రాంతీయ వార్తలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.